సీట్ టు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఫ్రీగా వచ్చి ఉన్నట్లయితే కనుక ఇప్పటికి కూడా అంటే వాస్తవంగా అయితే ఫస్ట్ 1 ఇయర్ పాటు మాత్రమే మైక్రోసాఫ్ట్ విండోస్ 10కి అప్గ్రేడ్ ఇచ్చింది. సో ఇప్పటికి కూడా మీరు విండోస్ 10కి అప్గ్రేడ్ కావాలంటే ఇంకా కేవలం 15 రోజులు మాత్రమే ఒక అవకాశం అనేది ఉంది. దీనికోసం మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ అసిస్టివ్ టెక్నాలజీస్ అని చెప్పేసి అని ఒక ప్రత్యేకమైన పేజీని డిసెంబర్ 31 వరకు అందిస్తూ ఉంది. సో ఈ లోపల మాత్రమే మీరు ఈ పేజీకి వచ్చేసి మైక్రోసాఫ్ట్.కామ్ యాక్సెసిబిలిటీ విండోస్ అనే దాంట్లోకి వచ్చేసి అప్గ్రేడ్ నౌ అనే బటన్ ప్రెస్ చేస్తున్నారంటే కనుక ఆటోమేటిక్గా ఒక 6.23 MB సైజ్ ఉన్న ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఆ ఫైల్ని మీ విండోస్ 7, విండోస్ 8 జెన్యున్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ల్యాప్టాప్లో రన్ చేస్తే ఆటోమేటిక్గా అది ప్రజెంట్ మీరు రన్ చేస్తున్న విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ చెక్ చేసేసి దాన్ని ఫ్రీగా అప్డేట్ చేయడానికి అవకాశం అనేది కల్పిస్తూ ఉంటుంది. సో ఇలాగా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సిన పని లేకుండా విండోస్ 10ని డిసెంబర్ 31, 2017 లోపల అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాన్ని రన్ చేస్తే చూడండి, థ్యాంక్ యూ ఫర్ అప్డేటింగ్ టు ది లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ విండోస్ 10 అంటే ఇది నా కంప్యూటర్లో ఆల్రెడీ విండోస్ 10 అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంది కాబట్టి అది ఆ విధంగా చూపిస్తుంది. ఇక్కడ చూసారు కదా విండోస్ 10 అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంది కాబట్టి చూపిస్తుంది. ఒకవేళ మీ దగ్గర విండోస్ 10 లేకపోతే కనుక ఫ్రీగా అప్డేట్ కావచ్చు.